హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము స్వామి రామతీర్థ గారు రాసిన కాజీగారి పాజి అనే కథను విందాం. ఒక సుల్తాన్ గారు ఒక కాజీకి పెద్ద పదవి ఇవ్వాలని నిశ్చయించి ఆయనను పిలిపించాడు. కాజీ వచ్చి సుల్తాన్ గారిని ఏమి సెలవు అని అడిగాడు. నేను మీకు ఒక పెద్ద పదవి ఇవ్వ నిశ్చయించాను, కానీ ఆ పదవికి మీరు అర్హులో కారో నిర్ణయించడానికి 3 ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానాలు ఇవ్వాలి అన్నాడు సుల్తాన్. ఆ 3 ప్రశ్నలు ఏమిటి అని కాజీ అడిగాడు. ఈశ్వరుడు ఉండే చోటు ఏది? ఆయన ఏది చూస్తుంటాడు? ఆయన ఏం చేస్తూ ఉంటాడు? ఈ 3 ప్రశ్నలకు మీరు ఇచ్చే సమాధానాలు తృప్తికరంగా ఉంటే పెద్ద ఉద్యోగం ఇస్తాను, సరిగా లేని పక్షంలో కఠినంగా శిక్షిస్తాను అన్నాడు సుల్తాన్. ఎంతో గడ్డు ప్రశ్నలైతే కానీ సుల్తాన్ వాటిని తనకు ఇవ్వడు. అందుచేత కాజీ వారం రోజులు గడువు కోరి ఇంటికి వచ్చేశాడు. అహోరాత్రాలు ఆలోచించినప్పటికీ కాజీకి ఆ ప్రశ్నల మర్మం అర్థం కాలేదు. వారం రోజులు ఇట్టే గడిచిపోయినాయి. కాజీ తన నౌకరైన పాజిని పిలిచి, ఒరే, నాకు సుస్థిగా ఉన్నదని, కాస్త నిమ్మళించగానే దర్శనం చేసుకుంటానని సుల్తాన్ గారితో చెప్పిరా అని చెప్పాడు. ఈ వంక పెట్టి తన గడువు పెంచుకుందామని కాజీ ఉద్దేశం. తమకు అకస్మాత్తుగా జబ్బు చేయడానికి కారణమేమిటి అన్నాడు పాజీ. అసలే చస్తుంటే మధ్య నీ గొడవ ఏమిటి అని కాజీ విసుక్కున్నాడు. కానీ పాజీ వదలక జరిగిందంతా చెప్పించుకున్నాడు. వాడు అంతా విని, ఈ ప్రశ్నలకు సమాధానాలు నాకు తెలుసు, ఒక కాగితం ముక్క రాసి ఇచ్చారంటే మీ తరఫున నేను వెళ్ళి సమాధానాలు చెప్తాను, అవి సుల్తాన్కు నచ్చకపోతే నాతలే పోతుంది అన్నాడు. కాజీ ఆ ప్రకారమే పాజీని సుల్తాన్ వద్దకు పంపాడు. సుల్తాను కాజీ రాసిన చీటీ చదువుకొని, కాజీని నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పగలవా అన్నాడు. చెప్పగలను, కానీ తమ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పేటప్పుడు నేను గురువునవుతాను, తమరు నాకు శిష్యులవుతారు అన్నాడు పాజీ. సుల్తాను వాడిని తన సింహాసనం మీద కూర్చోబెట్టి సమాధానాలు చెప్పమన్నాడు. ఈశ్వరుడు ఉండే చోటు ఏది? ఇది మొదటి ప్రశ్న. పాలలో వెన్న ఉంటుందని మనకు తెలుసు, కానీ పాలలో ఏ భాగంలో అది ఉంటుంది? పాల అంతటా ఉంటుంది. ఈశ్వరుడు అంతే. ఈశ్వరుడు ఎటుగా చూస్తూ ఉంటాడు? వెలిగించిన దీపం ఎటుగా చూస్తుంది? అన్ని వైపులా చూస్తుంది. ఈశ్వరుడు కూడా అంతే, అన్ని వైపులా సమంగా చూస్తూ ఉంటాడు. ఇక ఈశ్వరుడు ఏం చేస్తూ ఉంటాడన్నది ఆఖరు ప్రశ్న. కాజీ గారిని పిలిపించండి, ఆ ప్రశ్నకు కూడా సమాధానం చెప్తాను అన్నాడు పాజీ. పాజీ సమాధానాలు సుల్తాన్కు నచ్చాయి. పాజీయే ఇంత జ్ఞాని అయితే కాజీ ఇంకెంత జ్ఞానం అని ఆయన ఆశ్చర్యపడుతూ కాజీ కోసం మనుషులను పంపాడు. కాజీ వచ్చి చూసేసరికి పాజీ సుల్తాన్ గారి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సుల్తాను తాను కూర్చోదగిన ఆసనం మీద ఉన్నాడు. కాజీని నౌకర్లు కూర్చునే స్థానంలో కూర్చోమని పాజీ ఆజ్ఞాపించి, ఈశ్వరుడు చేసే పని కూడా ఇదే, సుల్తానును కాజీ చేస్తాడు, కాజీను పాజీ చేస్తాడు, పాజీని సుల్తాను చేస్తాడు అన్నాడు. సుల్తాను ఎంతో సంతోషించాడు.